విజయనగరం జిల్లా మెంటాడ మండలం పోరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో అక్రమాలు జరుగుతున్నట్లు వస్తున్న ఆరోపణలపై ఐసిడిఎస్ సూపర్వైజర్ రమకుమారి విచారణ చేపట్టారు. ఇందులో అంగన్వాడీ ఆహార పదార్థాలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతున్నట్లు నిర్ధారణ అయింది. అంగన్వాడీ కేంద్రంలో రికార్డులను పరిశీలించగా పోషకాహారం ఎవరికి వారే తీసుకుని వెళ్తున్నట్లు నిజ నిర్ధారణ వెల్లడైంది. కేంద్రంలో గర్భిణీలు, బాలింతలు, లబ్ధిదారులతో సమావేశం నిర్వహించి సరుకులు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి తీసుకువెళ్తున్న వస్తువులు ఆమడం చాటరీత్యా నేరమని, ఇక నుంచి అలాంటి పనులకు పోనుకుంటే వారి యొక్క పోషకాహారం నిలిపివేయబడిందని ఆమె తెలిపారు. నాకు హెల్త్ బాగోపోవడం వల్ల 4 days లీవ్లో ఉన్నాను సార్. శనివారం కొంచెం వెళ్ళమని మహిళా పోలీసులు చెప్పాము. ఏ సెంటర్ అనేది 4 టీచర్లకి నేను ఫోన్లు చేయడం జరిగింది. మేము అమ్మలేము అని చెప్పారు. తర్వాత చూస్తే టూ సెంటర్ అనే బోర్డు కూడా మాకు ఫోటోలో రావడం వల్ల ఆ మెర్జింగ్ సెంటర్ 2 టీచర్లకి ఫోన్ చేశాక హైమా గారి అని తెలిసింది. తర్వాత అంగన్వాడీ టీచర్ హైమా గారి అని తెలిసిన తర్వాత మేము అడిగాము. అడిగితే లేదు మేడం, నేను అమ్మలేదు, మేము ఇలాగ టీహెచ్ఆర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ సాగుకర్ ఉన్న ఇంట్లో ఒక పాప ఉంది, 4 సంవత్సరాల పాప, అది టీహెచ్ఆర్ ఇవ్వడం జరిగిందన్నారు. దానికి శనివారం మహిళా పోలీసుని అంగన్వాడీ టీచర్ని కూడా ఎంక్వైరీ కోసం పంపించాము. పంపిస్తే అది వాళ్ళకి టీహెచ్ఆర్ ఇచ్చిన గుడ్డుల్లో పాప 2 రోజుల తర్వాత ఊరు వెళ్ళిపోవడం వల్ల మీకు పాడైపోతే ఆ 4 గుడ్లు అమ్మడం జరిగిందని ఆ సాగుకర్ గారు చెప్పడం జరిగింది. అదే విషయం చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మేము ఈరోజు కూడా మళ్ళీ ఎంక్వైరీకి వచ్చాము. అదే విషయం ఆయనతో మళ్ళీ అదే విషయం చెప్పారు. వాళ్ళకి ఇచ్చిన టీహెచ్ఆర్ అది తప్పు, చట్టరీత్యా నేరము, అమ్మకూడదని కూడా మేము వాళ్ళకి వివరించడం జరిగింది సార్.